అమ్మ జైల్లో ఎంత నీచంగా నడుచుకుంటున్నారు ఏంటి అయినా కొంతమంది నవ్వుకుంటూ ఎలా ఉండగలుగుతున్నారు ఏంటి సర్ మీ పేరెంట్ సర్ వీరభద్రం ప్రముఖ వ్యాపారవేత్త సూర్యప్రకాష్ గారి బావ కదా మీరు అవును ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళారు అది తప్పు కాదు తలరాత ఏ విషయం మీద సర్ అది విషయం కాదమ్మా విచిత్రం అసలు ప్రాబ్లం ఏంటి సర్ అది ప్రాబ్లం కాదు ప్రళయం ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు సర్ మీకు అర్థం కాకపోతే ఒరిగే దేవలేదు పోయి పని చూసుకోండి సర్ మీరు ఎందుకు జైలుకి వెళ్ళారో తెలుసుకోవాలని జనాలంతా ఊగిళ్ళుతున్నారు సర్ చెప్తాను ప్రజల కోసం చెప్తాను చిరుతలా తిరిగే నాకు చేడ పట్టించారు తగ్గిపోయింది నీ మైక్ కవర్ నా నోట్లో ఉందా అవును సార్ చిచ్చి ఎంత నల్లగా ఉంది ఏంటి అమ్మో వీళ్ళ దగ్గర నోరు తెరవకూడదన్నమాట ఏవో కొన్ని కారణాల వల్ల నేను జైలుకి వెళ్ళి నానా తిప్పలో పడి వస్తే మీ అమ్మ అల్లుడు వచ్చాడన్న మర్యాద కొంచెం కూడా లేకుండా మొఖం తిప్పుకుంటూ వెళ్తుంది మీ చెల్లెలేమో దొంగను చూసినట్టు మొత్తం తిప్పుకుంటూ వెళ్తుంది నువ్వేమో లేచిపోతున్నావు అసలేమనుకుంటున్నావు నా గురించి చాలు ఊరుకోండి జైలుకి పోయారు కదా ఏ జైల్లో ఉన్నారో మాకు తెలియజేస్తే మా తమ్ముడికి చెప్పి జామీన్ ఇప్పించేదని కదా ఈ మొగుడంత చేతగాని వాడు కాదులేవే ఏదొచ్చినా ఒంటరిగానే ఫేస్ చేస్తాడు అంత వన్ మ్యాన్ షో తెలుసుకో అంత సీన్ ఉంటే ఇల్లరకం ఎందుకో ఆ ఒక్క విషయం గురించి మాత్రం మాట్లాడుకో మా నాన్న తాత ముత్తాత అందరూ తరతరాలుగా ఇల్లరకది వెళ్ళి మొనగాళ్ళని ఆ వంశంలో పుట్టిన వాడిని నేను ముగ్గురిని కానీ ముందు పెట్టాను కదా ఆ విషయం గురించి మాట్లాడవే సరే దాని గురించి మాట్లాడను అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు అయ్యో చెప్పే వరకు వదిలేలా లేదే చెప్తాను వదలండిరా వదలండి 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 ఆ దుర్ఘటన జరిగింది ఆదివారం మిట్ట మధ్యాహ్నం రాష్ట్రపతి రోడ్డు అక్కడ జనసంచారమే లేదు ఆ సమయంలో వచ్చింది నాకు ఇబ్బంది మాటలతో మాయ చేయకండి జైలుకి ఎందుకు వెళ్ళారో ఆ విషయం చెప్పండి చాలా సేపటి నుంచి ఉగ్గ పెట్టుకుంటూ వస్తున్న ఒకటినే ఆపుకోలేక హాయిగా పోలీస్ స్టేషన్ గోడ మీద పోసేసేనే అవునే ఆ సౌండ్ విన్న పోలీసు వాళ్ళు వాటర్ ట్యాంక్ వచ్చింది అనుకుని బకెట్లతో బయటకు వచ్చి కాదని తెలిసాక నన్ను లోన్ వేసి ఆరుకుల్లో వచ్చారా చూడు లక్ష్మి జరిగింది ఏదో జరిగిపోయింది ఈ విషయం మన మధ్య ఉండాలి బయట ఎవరికి చెప్పొద్దు హలో దినే నిన్నేనా మాట్లాడేది మా నాన్న పాస్ పోసినందుకే కొడుకు పట్టుకున్నారంట ఈ విషయం స్కూల్లో అందరికీ చెప్పేసి ముఖ్యంగా సునీత మిస్ కి చెప్పు ఎందుకంటే ఆవిడ గుచ్చి గుచ్చి అడిగింది